గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఒక కీ ఇంపార్టెంట్ అతి ముఖ్యమైన రోజు బోత్ ఫర్ ది కంట్రీ అండ్ ది స్టాక్ మార్కెట్స్. ఇవాళ మరికొద్దిసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తమ బడ్జెట్ను, ఇంటరిమ్ బడ్జెట్, ఇది మధ్యంతర బడ్జెట్, ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మధ్యంతర బడ్జెట్తో ఈసారికి సమయం గడపాల్సిందే. సో ఆ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్న అతి ముఖ్యమైన రోజు. సో మార్కెట్స్ ఈ సమయంలో మనకు గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది ఒక స్వల్పంగా లాభాలతో కూడిన ఓపెనింగ్ను నిన్నటి చక్కటి ర్యాలీ తర్వాత. గ్లోబల్ క్యూస్ అయితే వీక్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి. ఎస్ఎన్పి 500, నాస్డాక్, రసెల్ 2000, ఇలా ఆల్ యుఎస్ ఇండిసెస్ కూడా నష్టాలతో మనకు ముగిశాయి. ప్రధాన కారణం జెరోమ్ పావెల్ స్టేట్మెంట్స్. ఎఫ్ఓఎంసి మీటింగ్ తర్వాత రేట్ కట్స్ మార్చిలో ఉండవు అని ఆయన స్పష్టంగా తేల్చి చెప్పేశారు. బహుశా జూన్ నుంచో ఆ తర్వాత నుంచో ఉండొచ్చు. ఇది మార్కెట్స్ను, అఫ్కోర్స్ ఇది అందరికీ తెలిసిందే, బట్ అమెరికాలో అప్పుడే కొత్తగా తెలిసినట్లుగా ఫీల్ అవుతారు. అంతకుముందు నుంచి అది ఉన్నా కూడా నీజర్క్ రియాక్షన్ అనేది మార్కెట్స్లో మనం చూసాం. అలాగే మరొక అంశం అక్కడ మళ్ళీ రీజనల్ బ్యాంక్స్కి సంబంధించిన అంశాలు తెర మీదకి వస్తున్నాయి. రీజనల్ యుఎస్ బ్యాంక్స్ కష్టాల్లో ఉన్నాయి. ఎన్వైఎస్సిబి అనే బ్యాంక్ ఒక సర్ప్రైజ్ లాస్ను Q4లో ప్రకటించింది. దీంతో బ్యాంకింగ్ ఇండెక్స్, రీజనల్ బ్యాంకింగ్ ఇండెక్స్ KRE అంటారు, అది 6% డౌన్ నిన్న ట్రేడింగ్లో. సో ఇలా మనకు యుఎస్ మార్కెట్స్ నిన్న ట్రేడ్ అయ్యాయి. బట్ మన మార్కెట్స్ ఇవాళ బడ్జెట్కి ముందు, బడ్జెట్ తర్వాత స్పందన కోసం సిద్ధంగా ఉన్నాయి. నిన్న మనం ఒక ప్రీ బడ్జెట్ డే ర్యాలీని మనం చూసాం హెడ్ ఆఫ్ ది ఇంటరిమ్ బడ్జెట్. రకరకాల కారణాలు అనుకోండి, కొంత పొజిషనింగ్ మొన్న వీక్గా ఉండడం, నిన్న మార్నింగ్ కూడా కొంత వీక్గా ప్రారంభమే, ఆ తర్వాత మనకు ఒక బౌన్స్ బ్యాక్ రావడం, ఇవన్నీ చూసాం. బట్ ఈ మార్నింగ్ మరొక ఇంపార్టెంట్ న్యూస్ కూడా ఉంది. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్, ఈ బ్యాంక్ ఇక యూపీఐ ఆపరేషన్స్ నాట్ ఎఫెక్టెడ్ పేటిఎంకి సంబంధించి, బట్ పేమెంట్స్ బ్యాంక్ సంబంధించి కొత్తగా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ కానీ డిపాజిట్ ట్రాన్సాక్షన్స్ కానీ చేయరాదంటూ ఆర్బీఐ నిబంధనలు కఠినంగా విధించింది. మొబిలిటీ కార్డ్స్, ఫాస్ట్ ట్యాగ్స్, ఇవన్నీ ఇక పేమెంట్స్ బ్యాంక్ ఎంతమాత్రం February 29 తర్వాత ఇష్యూ చేయకూడదు. సో ఇలాగ ఎవరైనా బ్యాంక్స్ ఆ బ్యాలెన్స్లు అవి ఉంటే అఫ్కోర్స్ అవి యథాతథంగా ఉంటాయి. అండ్ దీనికి ప్రధాన కారణం ఏంటంటే నాన్ కంప్లయన్స్. ఆర్బీఐ ఏదైతే నిబంధనలు విధిస్తోందో వాటికి అనుగుణంగా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఫాలో కావడం లేదు, అది ప్రధానమైన కారణం. ఒక అతిపెద్ద దెబ్బ పేటిఎంకి సంబంధించి, ఎందుకంటే వాళ్ళు పేమెంట్స్ బ్యాంక్ మీదే ఎక్కువగా ఆధారపడుతున్నారు రెవెన్యూ కోసం, రాబోయే రోజుల్లో ప్రాఫిట్స్లోకి వస్తామని చెప్పడానికి కూడా కారణం అది. ఎందుకంటే పేటిఎంలో పెద్దగా ఏమీ వాళ్ళకి లాభాలు ఉండే అవకాశం లేదు, ఇట్స్ ఓన్లీ ఏ వ్యాలెట్. సో పేటిఎం స్టాక్ ఇవాళ చాలా సీరియస్గా ఎఫెక్ట్ కాబోతుంది. దీని ప్రభావం ఇతర ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ మీద ఉంటుందా లేదా అంటే అంతగా ఉండకపోవచ్చు, ఎందుకంటే దీన్ని ఆ బ్యాంక్ ఆ సంస్థకు సంబంధించిన సమస్యగానే మార్కెట్ తీసుకునే అవకాశం ఇది. అసలు ఎప్పటి నుంచో నడుస్తుంది ఇది. గతంలో కూడా కొత్త కస్టమర్లను తీసుకోవద్దు అంటూ ఆర్బీఐ పేటిఎం మీద నిబంధనలు పెట్టి మళ్ళీ కొద్దిగా సడలించింది, ఇలా రకరకాలుగా జరుగుతోంది. అండ్ మనందరికంటే వారెన్ బఫెట్ గారి తెలివైన వాళ్ళు, ఆర్బీఐ కూడా పట్టుకోలేదు, బట్ వారెన్ బఫెట్ గారు మొత్తం వాళ్ళ హోల్డింగ్ ఏదైతే స్టేక్ ఏదైతే ఉందో అది మొత్తం నమ్మేసుకున్నారు ఆయన. సో ఈజ్ ది మోస్ట్ వైజ్ అండ్ శావీ ఇన్వెస్టర్ అండ్ ఆల్సో అన్ అనలిస్ట్ కంపేర్డ్ టు అవర్ ఆర్బీఐ అండ్ అదర్స్. సో ఇది మనం గమనించాల్సిన అంశం. అదర్వైజ్ ఇవాళంతా బడ్జెట్ బ్యాలెట్ ఇది, అంటే ఎన్నికల ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ కాబట్టి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇది ఏదో జస్ట్ ఓటాన్ అకౌంట్ కిందే భావించిన అవసరం లేదు. బహుశా ప్రభుత్వం ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది, తన విజన్ ద్వారా కావచ్చు, తాను చేపట్టబోయే చర్యలను ప్రకటించడం ద్వారా కావచ్చు. రకరకాలుగా ఈ బడ్జెట్లో మనం అనేకమైన ఆసక్తికరమైన అంశాలు ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది సరే మార్కెట్ సంబంధించి వన్ డే ఫినామినా, తర్వాత మళ్ళీ యథాతథంగా నార్మల్గానే బిహేవ్ చేస్తాయి. 0.5%, 1% అటు ఇటుగా రెస్పాండ్ అవుతాయి. బట్ అదర్వైజ్ ఎకానమీకి సంబంధించి మాత్రం చాలా అంశాలు ఈ బడ్జెట్లో పొందుపరుస్తారు, మరికొద్దిసేపట్లో మనకు అర్థమవుతాయి అవన్నీ కూడా. దానికి ముందర తర్వాత కూడా స్టాక్స్ రకరకాలుగా ప్రవర్తిస్తాయి, ముఖ్యంగా రైల్వేస్, డిఫెన్స్, క్యాపిటల్ గూడ్స్, క్యాపెక్స్ సంబంధించిన స్టాక్స్, అలాగే బహుశా అగ్రి ఫోకస్ ఉంటుంది అంటున్నారు కాబట్టి అగ్రి రిలేటెడ్ స్టాక్స్ అండ్ ఆయుష్మాన్ భారత్ లాంటివి కనుక ఎక్కువ
థ్రస్ట్ ఉంటాయి. ఇన్సూరెన్స్ స్టాక్స్, డయాగ్నోస్టిక్ స్టాక్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈ ఎనర్జీ ట్రాన్సిషన్కి సంబంధించి, ఎన్విరాన్మెంట్కి సంబంధించి ప్రకటనలు ఉంటాయి, క్లైమేట్ కాల్ లాంటివి ఉంటాయి, ఈవీ స్పేస్లో ఉండే కంపెనీస్, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఒక ఈ ఫలానా సెక్టర్, ఫలానా సెక్టర్ అని మాత్రమే కాదు, ఇన్ఫ్రా స్టాక్స్ ఇవన్నీ రెస్పాండ్ అవుతాయి బిఫోర్ ది బడ్జెట్ అండ్ ఆల్సో ఆఫ్టర్ ది బడ్జెట్. బిఫోర్ ది బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్తో, ఆఫ్టర్ ది బడ్జెట్ అనౌన్స్మెంట్స్ కారణంగా. సో చాలా టీవీ 5 ఎప్పటిలాగానే ఈసారి బడ్జెట్ కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ఒక చక్కటి అనలిస్టులు, ఎకానమిస్టులు అందరితో కూడిన పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరితో కూడిన ఒక ప్యానల్స్ని మేము సిద్ధంగా పెట్టాం. సో ఇవాళ టీవీ 5ని విడిచిపెట్టకుండా ఇంక ఏ ఛానల్కి వెళ్ళనవసరం లేదు. యూ హ్యావ్ టు స్టే పుట్ విత్ టీవీ 5 అండ్ యుల్ నాట్ బి డిసప్పాయింటెడ్. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, బడ్జెట్ డే అండ్ గ్లోబల్ క్యూస్ అంతగా సానుకూలంగా కనపట్టలేదు, ఏ విధంగా చూడాలి వాళ్ళకి ట్రేడింగ్ ప్యాటర్న్ని, ట్రేడింగ్ ట్రెండ్ని? లేదు, గ్లోబల్ క్యూస్ మరీ బ్యాడ్ అని అయితే నేను అన్ను, ఎందుకంటే బై ఆన్ రూమర్స్ ఎల్ ఆన్ న్యూస్ అన్నట్టు అనమాట. అక్కడ యుఎస్ లో కూడా మార్కెట్స్ అనమాట, నిన్న వన్స్ ఫెడ్ డెసిషన్ తీసుకోవటమే దట్ వడ్డీ రేట్లు పెంచట్లేదు ఇమీడియట్ గానీ, ఇమీడియట్ గా స్టాక్స్ కాస్త కరెక్ట్ అవటం చూసాం. అయితే ఇక్కడ యుఎస్ ఫెడ్ కున్న ప్రాబ్లం కూడా మనం ఆలోచించాలి, ఎందుకంటే వాళ్ళకి 2 క్రిటికల్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, మరీ స్లోగా అనమాట వడ్డీ రేట్లు తగ్గిస్తే మళ్ళా ఆ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే కనుక ఇప్పుడు మార్కెట్ లో ఉన్నాయో వాటి వలన ఎకానమీ దెబ్బతింటుందా, ఇటు మరీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ కి మళ్ళీ ఉద్యోగాలు పోతాయా అనే ఫియర్ ఒకటి ఉంది. రెండోది ఏంటంటే మరీ స్పీడ్గా తగ్గిస్తే కూడా అనమాట ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరిగి ఏదైతే ముందు నుంచి 2% అండ్ బిలో ఉండాలని అనుకున్నారో దాని పైకి మళ్ళీ ఇన్ఫ్లేషన్ వెళ్ళిపోయి మళ్ళా ఎకానమీ అట్లా కూడా దెబ్బతినచ్చు కదా అని. కాబట్టి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు అనమాట యుఎస్ ఫెడ్ ఈ 2 ఇష్యూస్ పైన అనమాట మల్లగుల్లాలు పడతానమాట. ఈసారికి మాత్రం వడ్డీ రేట్లు పెంచట్లేదని అంది, బట్ చెప్పనుగా చెప్పారనమాట తొందరపడైతే మేము తగ్గించదలుచుకోలేదు అని చెప్పేసి అన్నమాట. అయితే క్లియర్లీ యుఎస్ మార్కెట్స్ ఇంపాక్ట్ కంటే కూడా మన దగ్గర ఇవాళ బడ్జెట్ దట్టు ఎలక్షన్ బడ్జెట్ అనమాట, మేబీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయినా కూడా ఒక ఇంటెంట్ అంటూ నిన్న ప్రధానమంత్రి గారు చెప్పారనమాట. దాదాపు గవర్నమెంట్ మాదే వస్తుంది అన్నట్టు చెప్పటమే చెప్పారనమాట ఆయన. చెప్పి మా ఇంటెంట్ ఏంటి అనేది బడ్జెట్ లో కనిపిస్తుంది అని చెప్పేసి అని అన్నారు. కాబట్టి క్లియర్లీ మేబీ అని బడ్జెట్ లో అనమాట కొంత డేటా కేర్ఫుల్ గా బిట్వీన్ ద లైన్స్ చదివితే కనుక నేను అనుకుంటాం పాజిటివ్ గానే ఉంటుంది బడ్జెట్. ఎందుకంటే వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ బడ్జెట్ ఇప్పుడు 5th బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారికి పాలసీ కంటిన్యూటీ ఉంది, పాలసీ సర్టినిటీ ఉంది, రైట్ ఫ్రమ్ పిఎల్ఐ స్కీమ్స్ కానీ ఇలాంటివి స్టార్ట్ చేసిన తర్వాత ఏ విధంగా ఒక పాలసీ సర్టినిటీ అనేది కంటిన్యూ చేశారో దట్ ఈస్ వాట్ విచ్ హెస్ ఫెచ్డ్ అనమాట ఎకానమీ గ్రో అవటానికి కానీ, ఇటు జిఎస్టీ కలెక్షన్స్ అనమాట అడ్మినిస్ట్రేషన్ బాగా ఇంప్రూవ్ చేసి ట్యాక్స్ కలెక్షన్స్ లూప్ హోల్స్ ప్లగ్ చేయటం వలన ఏ విధంగా పెరిగింది జిఎస్టీ ఈ మంత్ కూడా అనమాట జనవరి కూడా 1.7 lakh crores క్రాస్ అవటం కూడా మనం చూసాం థర్డ్ మంత్ అనమాట 170,000 crores. ఇప్పుడు గవర్నమెంట్కే దాదాపు 20 lakh crores జిఎస్టీ వస్తుందంటే వాళ్ళ దగ్గర స్పెండింగ్ కి క్యాష్ ఎంత ఉందో కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి క్యాపెక్స్ పైన ఎంత పెడతారు అని ఓవరాల్ గా అనమాట మనం కేర్ఫుల్ గా చూస్తే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ బడ్జెట్ పాజిటివ్ గానే ఉంటుంది. ఓటాన్ అకౌంట్ అయినా కూడా ఈ స్మాల్ సిగ్నల్స్ టువర్డ్స్ పాజిటివ్. మనం లాస్ట్ 2 బడ్జెట్స్ లో కూడా మనం చెప్పాం దాదాపు మార్క్స్ అనమాట ఆల్వేస్ 7 to 8 marks అనమాట అవుట్ ఆఫ్ 10 ఇవ్వటం జరిగింది. అడపతడపా కొన్ని స్టాక్స్ ఇచ్చిన లాస్ట్ టైం హయ్యర్ ఇన్సూరెన్స్ పాలసీస్ పైన అనమాట ప్రీమియం కూడా జిఎస్టీ ట్యాక్స్ అవుతుంది ఇక్కడ పెట్టం అనమాట. ఇట్లా ఇవాళ ఏమి సర్ప్రైజెస్ ఉండవు నెగిటివ్ అని అయితే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఎలక్షన్ ఇయర్ కాబట్టి. కాబట్టి మార్కెట్ నేను అనుకుంటాం రేంజ్ బౌండ్ ఉండొచ్చు బిఫోర్ బడ్జెట్ అనమాట, వెరీ టైట్ రేంజ్ ఆఫ్ 100 points నిఫ్టీ అటు ఇటుగా మూవ్ అవ్వచ్చు, పోస్ట్ బడ్జెట్ ఒక పెద్ద మూవ్ కూడా రావచ్చు. మామూలుగా స్పెక్యులేట్ చేద్దాము బడ్జెట్ రోజు అన్నట్టు అనమాట చాలా మందికి దొరద ఉంటుంది. నిజంగా స్పెక్యులేటివ్ దొరద ఉంటే కనుక డెఫినెట్లీ నేను అనుకుంటాం సింపుల్ స్ట్రాటజీ ఒకటి అడాప్ట్ చేయొచ్చు. 21,500 పుట్టు కొంటాం, 22,000 కాలు కొంటాం. పోస్ట్ బడ్జెట్ ఎట్ సైడ్ డైరెక్షన్ ఉంటుందో అటు సైడ్ చూసి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటం మార్జిన్ ఎంత ఉందో అనేది చూసుకుంటే బెటర్ అని చెప్పేసి అని అంటాను. అదర్వైజ్ వేరే ఏ విధంగా స్టాక్స్ విధంగా తీసుకుంటే మాత్రం కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది, కాబట్టి ఆప్షన్ ప్లేనే చేయమని చెప్పేసి అని చెప్పాలి. క్లియర్లీ 21,650 దగ్గర అనమాట పెయిన్ పాయింట్ ఉంది. 21,650 పైన ట్రేడ్ అవుతున్నంతసేపు ప్రాబ్లం లేదని అంటాను. మేబీ పోస్ట్ బడ్జెట్ ఒకసారి 22,500
టెస్ట్ చేస్తుందా నెక్స్ట్ 10 డేస్ లో అంటానికి ఒక్క కీలకమైన ఇండికేటర్ మాత్రం 22,500 కాల్ ఆప్షన్స్ కోటి కాంట్రాక్ట్స్ పైన దాటినింగ్ అన్న కూడా. కాబట్టి ఒక అటెంప్ట్ అయితే ఖచ్చితంగా చేస్తుంది మార్కెట్ ఎట్ సమ్ పాయింట్ ఇన్ కమింగ్ డేస్ అనమాట, 22,000 లెవెల్ దాటానికి అని చెప్పేసి అని అయితే అనుకుంటున్నాం. పుట్స్ అంటామో మాక్సిమం 21,500 దగ్గరే ఉంది, అక్కడే సపోర్ట్ కూడా ఉంది. అందుకనే కూడా స్ట్రాటజీ చెప్పేది 21,500 పుట్ కొనండి, 22,000 కాల్ కొనండి అని చెప్పేసి. స్టాక్స్ లో డెలివరీస్ ఎక్కడ బాగా పెరుగుతున్నాయంటే పిడి లైట్, అరబిందో ఫార్మా, పవర్ గ్రిడ్, ఐటీసీ, గోడ్రేజ్ కన్స్యూమర్ ఇలాంటి వాటిలో హై డెలివరీ చూసాం. స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ పెరిగినాయి అంటే డాక్టర్ రెడ్డి, కోరమండల్, సెయిల్, గుజరాత్ గ్యాస్, సన్ ఫార్మా లాంటి వాటిలో స్పెక్యులేటివ్ లాంగ్స్ పెరిగినాయి. షార్ట్స్ కూడా ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే కనుక ఎల్ఎన్టీ, చోళమండలం, టైటాన్, ఏబీబీ, బిఎల్ లాంటి స్టాక్స్ లో షార్ట్స్ కూడా బిల్డప్ అయినాయి. కాస్త కవరింగ్ కూడా వచ్చింది సెలెక్ట్ స్టాక్స్ లో నిన్న చూసాం. పోస్ట్ రిజల్ట్స్ ఎంఎండ్ఎం ఫైనాన్స్ జంప్ అవడం అనమాట దాదాపు 4% పైన, అందులో షార్ట్ కవరింగ్ కనిపించింది. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ షార్ట్ కవరింగ్ కనిపించింది. ఇప్పుడు ఎక్సైడ్ 335 లెవెల్స్ కూడా దాటింది అనమాట క్రిటికల్ లెవెల్స్. అదేవిధంగా పిఎన్బి అని ఎక్స్పెక్టెడ్ గా చెప్తానే ఉన్నాం మనం, 100 క్రాస్ అయిన దగ్గర నుంచి అవుట్ పెర్ఫార్మర్ కావచ్చు అని చెప్పేసి నిన్న పిఎన్బిలో కూడా షార్ట్ కవరింగ్ తోటి 5% దాకా పెరగడం చూసాం. ఆల్ ఇన్ ఆల్ పుట్ కాల్ రేషియో కూడా లిటరలీ ఫ్లాట్ అయిపోయిందని అనుకోవచ్చు, ఎందుకంటే బడ్జెట్ రోజు కాబట్టి 0.9 దగ్గర అంటే దాదాపు ఈక్వల్లీ అలా బుల్లిష్ ఉన్నారు అటు బేరిష్ కూడా ఉన్నారనమాట. కాబట్టి మార్కెట్ డైరెక్షన్ పోస్ట్ బడ్జెట్ వస్తుంది అని చెప్పేసి ఆలోచించాలి. ఎఫ్ఐస్ మాత్రం నిన్న బై చేశారు 1,660 crores, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా బై చేశారు 2,542. అయితే స్పెక్యులేషన్ స్లోలీ పెరుగుతుంది అంటానికి నిన్న అనదర్ స్టాక్ సేల్ కూడా అలాంగ్ విత్ జీ అనమాట బ్యాన్ లిస్ట్ లో ఎంటర్ అయింది, కాబట్టి అది కేర్ఫుల్ గా చూడమని చెప్పేసి అని అంటాను. అదర్వైజ్ మార్కెట్ లో మాత్రం పెద్ద నేను అనుకోవటం చేంజెస్ అయితే రావు. అయితే ఇది వరక బడ్జెట్ల తర్వాత అనమాట మార్కెట్ ఎట్లా పెర్ఫామ్ చేసింది అనేది హిస్టారికల్ గా చూస్తే కనుక 22 బడ్జెట్ తర్వాత మార్కెట్ పెరిగింది, 21 బడ్జెట్ తర్వాత మార్కెట్ పెరిగింది, అయితే 20 బడ్జెట్ మాత్రం షార్ప్ కట్ వచ్చింది కిందకి. బట్ అది కోవిడ్ సంవత్సరం ఇయర్ కూడా కాబట్టి అనమాట అది ఎక్స్పెక్టెడ్ 2019 and 20 అనమాట పడటం. బట్ బై అండ్ లార్జ్ ఇండియా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014 దగ్గర నుంచి చూస్తే కనుక లిటరలీ 7 బడ్జెట్స్ అప్పుడు అనమాట మార్కెట్ పెరగటమే చూసాం మనం. కాబట్టి హోప్ఫుల్లీ ఈసారి కూడా ఎలక్షన్ బడ్జెట్ ముందు బడ్జెట్ పాజిటివ్ ఉండి మార్కెట్ పెరుగుతుందని చెప్పేసి హోప్ చేస్తున్నాను. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్, పెద్దగా భయపడాల్సింది లేదు. క్యాష్ గ్రూప్ లో మాత్రం కేర్ఫుల్ గా ఉండమంటాను. ఎప్పటికప్పుడు కొత్త స్టాక్స్ ఏవైతే వస్తున్నాయో రిపిటేటివ్ గా చెప్తున్నాను జాగ్రత్తగా ఉండాలి అని. వాల్యూమ్స్ లేని స్టాక్స్ సడన్ గా హ్యూజ్ వాల్యూమ్స్ తోటి జంప్ అవుతున్నాయి. టీసీఐ, మోడిసన్ మెటల్స్ ఇవన్నీ కూడా నేను 20% 12% పెరగటం చూసాను. ఈ రీసెంట్లీ డల్ గా ఉంది, అండర్ పెర్ఫార్మ్ చేసింది అనుకున్న శిల్పా మెడికేర్ లాంటిది నిన్న 15% జంప్ అవటం కూడా మనం చూసాం. అదేవిధంగా అనమాట కొన్ని ఈ కేబుల్ కంపెనీలు కానీ ఇటు ట్యూబ్ కంపెనీలు కానీ ఇవన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేయటం చూస్తాను. ఎక్స్పెక్టెడ్లీ కేఈసి రిజల్ట్ తర్వాత అనమాట నిన్న 5% కూడా పెరగటం చూసాం. కాబట్టి రిజల్ట్ సీజన్ కాబట్టి పోర్ట్ఫోలియో రీషఫుల్ చేసుకుంటా అండ్ ఎస్పెషల్లీ వాళ్ళ బడ్జెట్ న్యూస్ కేర్ఫుల్ గా ఫాలో అయ్యి ఏ సెక్టర్ లో ఓవర్ వెయిట్ ఉండాలనేది కూడా కేర్ఫుల్ గా చూసుకోవటం బెటర్ అనమాట. నేను అనుకోవటం ప్రిఫరబ్లీ ఇన్ఫ్రాస్పేస్ షుడ్ డూ వెరీ వెల్ అని చెప్పేసి అనుకుంటున్నాం కరెంట్ లెవెల్స్ నుంచి కూడా. అండ్ సెలెక్ట్ స్టాక్స్ అనమాట ఫ్రమ్ ఫార్మా కూడా అనమాట పెర్ఫామ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. యాజ్ ఏ డిఫెన్సివ్ బెట్ అనమాట, నిన్న లోవర్ లెవెల్స్ దగ్గర నుంచి ఎట్లా పెరిగినాయి లారస్ కానీ ఇటు ఈవెన్ రిజల్ట్ వరపరంగా అనమాట దివీస్, డాక్టర్ రెడ్డి, సన్ ఫార్మా ఇవన్నీ కూడా ఎట్లా మూవ్ అయినాయో చూస్తున్నాం. మేబీ అడపా తడపా కరెక్షన్స్ వచ్చినా కూడా ఫార్మాలో కాస్త అక్యుములేషన్ అవుతుంది అని అయితే క్లియర్ గా కనిపిస్తుంది. కాబట్టి సెలెక్ట్ స్టాక్స్ ఫార్మాలో గుడ్ రిటర్న్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. ఓకే, హడావుడేం లేదు, చాలా రోజంతా మాట్లాడుకుంటాం మనం. ఇన్ఫ్యాక్ట్ కుటుంబరావు కూడా ఈ ప్రోగ్రాం తర్వాత స్టూడియోకి వస్తారు. సో మిగతా తెలుగు ఛానళ్ళలో లేనిది మన ఛానల్లో మాత్రమే ప్రత్యేకం ఏంటంటే స్టాక్ మార్కెట్ మూవ్మెంట్స్ గురించి కూడా మనం త్రూఅవుట్ ది డే మాట్లాడతాం, బడ్జెట్ అయిపోయిన తర్వాత మరీ ముఖ్యంగా. కాబట్టి రకరకాల ఏ సెక్టర్స్ మీద ఏ స్టాక్స్ మీద ఈ బడ్జెట్ ప్రతిపాదనలు ఏ విధంగా ఉంటాయి అనే అంశాన్ని మనం విపులంగా చర్చించబోతున్నాం. ఇన్ అడిషన్ టు ది అదర్ హైలైట్స్ ఆఫ్ ది బడ్జెట్. ఓకే రవీంద్ర గారు, ఏ విధంగా ట్రేడింగ్ చేయాలి ఈరోజు?
గుడ్ మార్నింగ్ వసంత్ గారు. నిన్నటి ర్యాలీ ఏదైతే చూసామో ఎగ్జాక్ట్లీ రిప్లికేట్ అయిందండి. మొన్నటి ఫాల్ 200 పాయింట్స్ అయినాక నిన్న ఆల్మోస్ట్ 200 పాయింట్స్ కూడా అప్ మూవ్ రావటం చూసాం. సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి అంటే కనుక మార్కెట్ స్టిల్ రేంజ్ లోనే ఉంది, మేబీ ఆల్టర్నేట్ బౌట్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంది అని ఒక క్లియర్ ఇండికేషన్ మనకు జరుగుతుంది. సో నా ఉద్దేశంలో యాజ్ లాంగ్ యాజ్ 21,429 పైన ఉన్నంత కాలం దెర్ ఇస్ నో థ్రెట్ అని అంటాం బుల్స్ కి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే 21,969 ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది, మనం ఎప్పుడూ డిస్కస్ చేసే గ్యాప్ ఏదైతే ఉందో. సో ఆల్ ఇన్ ఆల్ ఇదే రేంజ్ లో ఉంటుంది కాబట్టి ద అడ్వైజ్ వుడ్ రిమైన్ సేమ్. ఈ రేంజ్ లో ఉన్నంత వరకు బై టిప్స్ విత్ 70-80 పాయింట్ స్టాప్ లాస్. ఇన్ఫాక్ట్ సెల్ ర్యాలీస్ చేసినా కూడా దెర్ ఇస్ నో హార్మ్, ఎందుకంటే 21,950 ఒకవేళ వచ్చింది అంటే కనుక 22,000 స్టాప్ లాస్ పెట్టుకుని సెల్ కూడా చేయొచ్చు, ఆర్ ఆ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ కూడా తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ఇదే రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నిన్న నిఫ్టీ కాంపోనెంట్స్ చూస్తే కనుక మొన్నటి కాంపోనెంట్స్ కి నిన్నటి కాంపోనెంట్స్ కి టోటలీ చేంజ్ అయింది. సో నిన్న ఇట్స్ బికాస్ ఆఫ్ ఫార్మా ఎక్కువ మూవ్ వచ్చిందని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ ఆటోస్ కూడా ఒక మంచి సపోర్ట్ చేయడం చూసాం. సో నేను గుడ్ థింగ్ ఏంటంటే ఎల్ఎన్టీ 5% కరెక్ట్ అయినా కూడా నిఫ్టీ 200 పాయింట్స్ పెరగటం ఇట్స్ వెరీ గుడ్. సో దీని బట్టి అర్థమైంది ఏంటంటే నిఫ్టీ ఈస్ క్లియర్లీ మేనేజ్డ్. సో రిలయన్స్ నిన్న అంతా అవుట్ పర్ఫార్మ్ చేయకపోయినా కూడా ఒక 200 పాయింట్స్ నిఫ్టీ పెరగడం అనేది ఇట్స్ గుడ్ థింగ్. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ఒక స్టెల్లార్ ర్యాలీ చూసాం మనం. సో దట్స్ బికాస్ ఆఫ్ మేబీ ఎక్స్పైరీ అని కూడా అనుకోవచ్చు నిన్న, ఎందుకంటే మొన్నటి ఫాల్ వాజ్ 100 పాయింట్స్ అండ్ నిన్నటి రైజ్ వాజ్ ఆల్మోస్ట్ 600 పాయింట్స్. సో దీని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే కనుక ఇట్స్ ప్యూర్ ఎక్స్పైరీ ర్యాలీ కింద మనం చూడొచ్చు. ఇన్ఫాక్ట్ కుటుంబ రావు చెప్పినట్టు ఐ థింక్ పిఎస్యు బ్యాంక్స్ దే ఆర్ డూయింగ్ గ్రేట్, పిఎన్బి ఐ థింక్ ఇట్ హెస్ డన్ వెరీ గుడ్. సో దట్స్ వాట్ ఈస్ ద టెక్నికల్స్. మన స్ట్రెంగ్త్ ఏంటి అంటే వసంత్ గారు, స్టాక్ ఇండెక్స్ పడినప్పుడు తక్కువ పడి ఇండెక్స్ పెరిగినప్పుడు ఎక్కువ పడే స్టాక్ ని చూస్ చేసుకోమంటాం. సో పిఎన్బి గత కొన్ని రోజులుగా మన అందరం కూడా చెప్పడం జరిగింది. సో దట్స్ వాట్ ద చార్టిస్ట్ ఐ మీన్ చార్ట్స్ పరంగా మనం చూసుకునేది. సో ఐ థింక్ దట్ విల్ కంటిన్యూ టు అవుట్ పర్ఫార్మ్ అనే సూచనలు ఇస్తుంది. మేబీ 140 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అఫ్ కోర్స్ కరెక్షన్స్ వస్తాయి బికాస్ 82-115 విత్ ఇన్ 1-1.5 మంత్ పెరిగింది కాబట్టి దాని మీద ఒక ఐ వేసి ఉంచాలి. అదేవిధంగా పిఎస్యూస్ దే ఆర్ డూయింగ్ గుడ్ ఈ స్టేజ్ లో, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ ఎస్బీఐ కానీ. సో దట్స్ వే ద ప్లేస్. అండ్ నిన్న మనకి కొద్దిగా రిజల్ట్స్ బాగలేకపోయినా కూడా ఐ థింక్ స్పెషాలిటీ కెమికల్స్ లో మంచి బయింగ్ చూసాం. సార్ ఆఫ్ రిజల్ట్స్ కొద్దిగా డిసప్పాయింట్ చేసినా కూడా ద హోల్ స్పేస్ హ్యాస్ బీన్ బాట్ ఇన్. సో నవీన్ ఫ్లోరిన్ కానీ, అతుల్ కానీ, లేదంటే దీపక్ నైట్రేట్ కానీ, ఎస్ఆర్ఎఫ్, ఇవన్నీ కూడా ఒక మంచి బయింగ్ రావడం చూసాం. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే సమ్వేర్ ద సెక్టర్ ఈస్ బాటమింగ్ అవుట్ అని ఒక ఫీల్ ఇస్తుంది. మేబీ 1-2 ఇయర్స్ టైం ఫ్రేమ్ ఉన్న వాళ్ళు వన్ షుడ్ స్టార్ట్ అక్యుమినేటింగ్ అనే ఒక ఇండికేషన్ ఇస్తుంది. అదర్వైజ్ మనకి క్యాష్ లో న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ హ్యావ్ ఎమర్జ్డ్. సో ఇందాక కుటుంబంలో చెప్పినట్టు వీకెస్ట్ స్టాక్స్ కూడా దే ఆర్ మూవింగ్ అప్. సో దట్స్ నాట్ ఏ గుడ్ సైన్ యాక్చువల్లీ. బట్ మనం కరెక్ట్ స్టాక్ లో ఉంటే దెర్ ఇస్ నో హార్మ్. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ నిన్న స్టాక్స్ ఏవైతే పడ్డాయో వాటిల్లో ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కి ఏదైతే పెరిగిందో, లేదంటే గవర్నమెంట్ ఎక్కడైతే సారీ ఎన్ఎస్ఏ ఎక్కడైతే యాక్షన్ తీసుకుందో 20% to 5% సర్క్యూట్ చేసిందో, సో స్టాక్స్ లైక్ లిబర్టీ ఇష్యూ ఇలాంటి కొద్ది కరెక్ట్ అయ్యాయి కానీ, బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఏవైతే రిట్రేస్ అవుతున్నాయి ఆ స్టాక్ లో మళ్ళీ బయింగ్ రావడం చూసాం. బోరోన్యూ కానీ లేదంటే గ్రావిటా కానీ ఇవన్నీ కూడా. సో స్టాక్ సెలక్షన్ ఇస్ ద కీ. ఇన్ఫాక్ట్ మీరు అందరు చెప్పినట్టు బడ్జెట్ ఉంది ముందు. సో నా ప్రకారం ఇట్ విల్ గో యాజ్ ఎ నాన్ ఈవెంట్ అన్లెస్ దిర్ ఇస్ ఎ మేజర్ దిస్ థింగ్. అండ్ మార్కెట్ షుడ్ బి ఇన్ ద రేంజ్ ఆఫ్ 21,960 అండ్ 21,400 అని అనుకుంటున్నాను నిఫ్టీ పరంగా. అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా 44,600 నుంచి 47,200 మధ్యలో ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే రైట్, బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత క్రాంతి గారితో మాట్లాడదాం, అలాగే కాల్స్ మెయిల్స్ చూద్దాం. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో బిగ్ డే మన ముందుంది, బడ్జెట్ డే. అండ్ దిస్ ఈజ్ ఏ బడ్జెట్ బ్యాలెట్ అంటూ మీడియా వర్ణిస్తోంది. అంటే ఏ విధంగా రాబోయే బ్యాలెట్ వార్ని ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం గెలుచుకునే ఆలోచన చేస్తుందన్నది మనకు మరికొద్దిసేపట్లో స్పష్టం కాబోతోంది. క్రాంతి గారు, బడ్జెట్ 11 గంటలకు ప్రవేశపెడతారు, 11 గంటల కంటే ముందు కొనుక్కుంటాం ఒక 2 స్టాక్స్, 12:30 తర్వాత అమ్మేస్తాం. చెప్పండి 2 స్టాక్స్ చెప్పండి చాలు. నార్మల్గా అయితే ఐఎమ్ నాట్ ఎ స్పెక్యులేటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను అంత షార్ట్ టర్మ్ కూడా కాల్స్ తీసుకొని ఎవరిని ఎంకరేజ్ కూడా చేయను నార్మల్గా. కానీ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కనుక చూస్తే వసంత్ గారు, ఫోకస్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉంటుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక చూస్తే కనుక అంటే కన్స్ట్రక్షన్, ఏదైనా కంపెనీస్ విచ్ ఆర్ ఇన్ బిఓటి మోడల్, ఈ ఈ స్పెండింగ్ అనేది పెరగడానికి అవకాశం ఉంది. అందువల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ ఉంచమని చెప్తాను వసంత్ గారు. కానీ ఏంటంటే
1-2 అవర్స్ కి అయితే నేను నార్మల్ గా ఎవరిని ఎంకరేజ్ చేయను వస్తుంది. సరే, ఊహించిన సమాధానం చెప్పారు మీరు, ఏమి కొత్తగా ఏం చెప్పలేదు. సో సరే, అయితే ఈ బడ్జెట్ నుంచి నెక్స్ట్ బడ్జెట్ దాకా హోల్డ్ చేయగలం. ఒక స్టాక్ స్పెక్యులేట్ చేసి చెప్పండి. టైం 1 ఇయర్ ఇచ్చాం కాబట్టి స్పెక్యులేట్ చేయొచ్చు, ఏం కాదు. అసలు గారు, మనకు తెలిసిన స్టాక్స్ ఐఆర్బి ఇన్ఫ్రా కానీ లేకపోతే ఎన్సీసీ కూడా ఈ రేంజ్ లో బాగానే ఉంది వసంత్ గారు. 1 ఇయర్ ప్రాస్పెక్టివ్ లో చూస్తే నెక్స్ట్ జయకుమార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కూడా వాళ్ళకి మంచి టన్నెలింగ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఒక స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ తో వెళ్తుంది ఈ రేంజ్ కూడా. స్టాక్ కూడా బాగా పెరిగింది, ఒక పాజిటివ్ అప్ ట్రెండ్ లోనే ఉంది వసంత్ గారు. సో ఈ అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవడానికి అవకాశం ఉంది వసంత్ గారు. నెక్స్ట్ వసంత్ గారు, ఈ ఈ మార్కెట్ యొక్క ఎన్సీసీ అన్నారు కదా 215 రూపాయలు ఉంది, నెక్స్ట్ బడ్జెట్ కి 300-400 మధ్యలో ఉంటుందా వసంత్ గారు? ఇక్కడ నుంచి కూడా 22-25% కన్జర్వేటివ్ రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే జూన్ లోనే నెక్స్ట్ బడ్జెట్ అంటే మీరు అనిర్ అనుకుంటున్నారేమో, జూన్ లో కొత్త బడ్జెట్ వస్తుంది, నెక్స్ట్ 3-4 మంత్స్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు వసంత్ గారు. కానీ ఏంటంటే నేను 1 ఇయర్ ప్రాస్పెక్టివ్ చెప్పాను, మీరు చాలా ఇంటెలిజెంట్ గా నెక్స్ట్ బడ్జెట్ అంటే మళ్ళీ ఎలక్షన్ అవగానే మళ్ళీ ఫుల్ ఫ్లెజ్డ్ బడ్జెట్ ఉంటుంది ఆ బడ్జెట్ అంటున్నారు. కానీ ఏంటంటే ఇది నెక్స్ట్ 1 ఇయర్ ప్రాస్పెక్టివ్ లో చెప్పాను వసంత్ గారు. కానీ ఏంటంటే ఇవి కన్జర్వేటివ్ ఎస్టిమేట్స్ వసంత్ గారు. నార్మల్ గా ఎవరు పబ్లిక్ డొమైన్ లో 100% పెరుగుతుంది అని ఎవరు చెప్పడానికి చేయరు. కానీ ఏంటంటే ఇది దర్ ఆల్ కన్జర్వేటివ్ అప్రోచెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం MSTC జనవరి 1 రోజు 30-40% 1 ఇయర్ లో పెరుగుతుంది అని చెప్పాం. కానీ జనవరి 1 నుంచి ఈ రోజు ఎగ్జాక్ట్లీ 30 డేస్, 1st తారీఖుకి ఎగ్జాక్ట్లీ 30 డేస్ స్టాక్ 90% పెరిగింది వస్తుంది. సో సమ్ టైమ్స్ అనేవి అబరేషన్స్ అనేవి ఉంటాయి. ఓ గుడ్. సో మీ MSTC పెరిగింది, కుటుంబారు చెప్పిన LIC, సన్ఫార్మా పెరిగాయి, సరే మేము యాప్లో ఇచ్చిన కొన్ని అవి కూడా పెరిగాయి, అన్నీ బాగుంది మార్కెట్. ఇదిగో అందుకనే సూట్ ఇలాంటిది వేసుకున్నాను నేను, పింక్ ఆఫ్ ది హెల్త్ అంటాం కదా, ఆ విధంగా ఉంది మార్కెట్ ధోరణి చూస్తే మనకు ఒక మంచి బుల్ మార్కెట్లో ఉన్నాం. రైట్, ఇక కాలర్స్ని మెయిలర్స్ని తీసుకోవాల్సిన సమయం ఇది. 21,800 సమీపంలో మనకు ప్రీ ఓపెన్ ట్రేడ్లో నిఫ్టీ కనిపిస్తుంది, ఒక 60-70 పాయింట్ల పాజిటివ్ ఓపెనింగ్ను బహుశా మనం చూసే అవకాశం ఉంది. కాలర్స్ ఉన్నారా? ఓకే, హలో సార్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మళ్ళీ హలో సార్, గుడ్ మార్నింగ్, అడగండి సార్. వసంత్ గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు మల్లేశ్వర్ అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాం సార్. అడగండి మల్లేశ్వర్. సార్ నా దగ్గర JSW ఇన్ఫ్రా ఉంది సార్, 210 లో ఉన్నా సార్ ప్రెసెంట్. అది ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చు సార్? ఇప్పుడు ఇంకా లేకపోతే వెయిట్ చేయమంటారు సార్? చక్కగా అక్యుములేట్ చేసుకోండి. ఇప్పుడే క్రాంతి గారు చెప్పారు ఇన్ఫ్రాకి పెద్ద పీట వేయబోతున్నారు, ఆల్రెడీ వేశారు, ఇంకా ఉన్న పీట కంటే పెద్దది, ఇంకా పీట వైశాల్యం పెంచే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి JSW ఇన్ఫ్రా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ గ్రూప్స్ ఇన్ ది కంట్రీ, JSW గ్రూప్కి చెందిన కంపెనీ. అండ్ కుటుంబరావు మన అనలిస్టులు అందరూ పదే పదే చెప్పే అంశం ఒకటే, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ, ఇట్ ఈస్ ఆల్రెడీ ది నెంబర్ 2 పోర్ట్ కంపెనీ ఇన్ ది కంట్రీ. బహుశా అదానీస్తో కంపీట్ చేసే పరిస్థితిలో ఈ కంపెనీ ఆల్రెడీ ఉంది, కాబట్టి అక్యుములేట్ చేయొచ్చు. మేబీ లెవెల్స్ చూసుకుంటారా రాజేంద్ర గారు? లెవెల్స్ చెప్పండి, JSW ఇన్ఫ్రా ఎక్కడెక్కడ కొనుక్కోవచ్చు? ఐ థింక్ అది న్యూలీ లిస్టెడ్ స్టాక్ వస్తుంది గారు, సో ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ డూ SIP, ఎందుకంటే ఒక కరెక్షన్ మోడ్ లో ఉంది యాక్చువల్లీ ఇప్పుడు. సో నా ఉద్దేశంలో మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో ప్రాబ్లీ అక్కడ దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది, ఇన్ కేస్ మార్కెట్ బాగా కరెక్ట్ అవుతే. సో దట్ లో ఈస్ క్లోజ్ టు అరౌండ్ 170, సో 200 మూవింగ్ యావరేజ్ కూడా ఆల్మోస్ట్ 184 దగ్గర ఉంది. ఐ థింక్ నాట్ టు మిస్ అవుట్ యూ షుడ్ స్టార్ట్ బయింగ్, ఎందుకంటే స్టాక్ 147 నుంచి రియాక్ట్ అవుతూ 215 దగ్గర రావటం చూసాం. బిట్వీన్ 215 అండ్ 180 మధ్యలో ఈ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. రేపే రిజల్ట్స్ కూడా, రేపు రిజల్ట్స్ ఉన్నాయా JSW? అవును. ఓకే, సో గుడ్ టైమ్ టు బై, మేబీ రిజల్ట్స్ బాగానే ఉండాలి. ఏదన్నా రిజల్ట్స్ తర్వాత ఏదన్నా ఒక డిసప్పాయింట్మెంట్ ఉన్నప్పుడు కూడా డిప్ వస్తే కొనుక్కోవచ్చు. ఏమిటి బ్రేక్ తీసుకోవాలా? ఇప్పుడే కదా బా బ్రేక్ ఇచ్చారు. సరే, చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. JSW 21,780 దగ్గర మనకు ప్రీ ఓపెన్ ట్రేడ్లో నిఫ్టీ క్లోజ్ అయింది. సో పాజిటివ్ ఓపెనింగ్ని మనం చూడబోతున్నాం. ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా ఒక కాలర్ని తీస్తున్నాం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి
సార్ నేను గుంటూరు నుంచి నేను నేస్ట్ అని మాట్లాడుతున్నాను. సార్ ఇది టాటా మోటార్స్ అండి, టాటా పవర్, రిలయన్స్, హెచ్సిసి, ఇవి ప్రాఫిట్ బుక్ చేసుకుంటారా, కంటిన్యూ అవ్వచ్చా సార్? ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ సార్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, టాటా పవర్ అండ్ హెచ్సిసి. సరే, టాటా మోటార్స్, టాటా పవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్లో అయితే అంతగా ప్రాఫిట్ బుక్ చేయాల్సిన అంత హడావుడైతే ఏం కనపట్లేదు నాకైతే. అనలిస్ట్లు ఏమంటారు అడుగుదాం. కొనుగోలు ముఖ్యంగా హెచ్సిసి చిన్న స్టాక్, ఇక్కడ సింగిల్ డిజిట్ నుంచి ఇప్పుడు మంచి ప్రైస్కి వచ్చింది, 45 రూపీస్ దాకా రావడం చూస్తున్నాం. అమ్మొచ్చా, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? నేను ఇదివరకు చెప్పానండి, ఇందులో స్టోరీ మారిపోయింది. ఏదైతే వీళ్ళకి రికవరీస్ రావాల్సినవి ఉన్నాయో ఈ సెపరేట్ స్పెషల్ పర్పస్ వెహికల్ చేశారు, దాంతో అనమాట కంపెనీ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ రావచ్చు అని చెప్పేసి అండి. కాబట్టి డెఫినెట్లీ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ ఏదైతే కంటిన్యూ అవుతుందో, నేను అనుకుంటాం దీని చార్ట్ కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే పటేల్ ఇంజనీరింగ్ లాగానే పెరుగుతుంది. అనదర్ ఇన్ఫ్రాస్టాక్ దాదాపు ఎన్ని స్టాక్ లెవెల్ నుంచి వాళ్ళ పటేల్ ఎంతవరకు పెరిగిందో మనం చూసాం. అట్లానే హెచ్సిసి కూడా వర్స్ట్ అయిపోయింది. ఐ థింక్ బెస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆ బాలచంద్ గ్రూప్ ఎంజాయ్ చేస్తుంది అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. నన్ను అడిగితే కనుక స్టాక్ ఇప్పుడు అమ్మాల్సిన అవసరం కూడా లేదు, ఓన్లీ ట్రైలింగ్ స్టాప్ పెట్టుకోవాలి. ట్రైలింగ్ స్టాప్ స్లోగా ఇప్పుడు నియర్ ట్రైలింగ్ స్టాప్ లో అంటే మాత్రం 40-41 ఉంది. బట్ వన్స్ స్టాక్ 50 లెవెల్స్ క్రాస్ అయిన తర్వాత 45 ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని సేఫ్ గా హోల్డ్ చేయమని చెప్పేసి అంట. ఓకే, మిగతా మూడు బ్లూ చిప్స్, టాటా మోటార్స్, టాటా పవర్, ముఖ్యంగా వాళ్ళ బడ్జెట్ తర్వాత లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు ఆయన. రిలయన్స్ కానీ, టాటా మోటార్ కానీ, టాటా పవర్ కానీ, ఆల్ త్రీ ఆర్ బౌండ్ టు డూ వెల్ ఇన్ లాంగ్ టర్మ్. కరెక్ట్, హోల్డ్ చేయండి, అన్నీ కూడా హోల్డ్ చేయండి, మంచి బుల్ మార్కెట్లో ఉన్నాం మనం. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, వస్తుంది సార్. గుడ్ మార్నింగ్ సార్. ఒక 5 లాక్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఈ ఈ కరెంట్ ప్రైస్ లో మెగ్నోవెల్స్, హెచ్డిఎఫ్సి, బజాజ్ ఫైనాన్స్ అండ్ కుటుంబరావు గారి బెట్స్, ఈపీఎల్, విపిఆర్పిఎల్ అండ్ 5-స్టార్ ఫైనాన్స్ కొనుక్కోవచ్చా? చాలా షేర్లు అడిగేశారు, అసలు గుర్తులే ఒకటి కూడా. హెచ్డిఎఫ్సి ఒకటే గుర్తొస్తుంది మీరు అడిగిన వాటిలో. ఈపీఎల్, మెక్డోవెల్స్ ఒకటి సార్, మెక్డోవెల్స్ ఒకటి, బజాజ్ ఫైనాన్స్, మెక్డోవెల్. ఓకే, కుటుంబాలు కానీ కొనుక్కోవచ్చా? మెక్డోవెల్, బజాజ్ ఫైనాన్స్, ఈపీఎల్, 5-స్టార్ బిజినెస్, అన్ని మంచి స్టాక్స్ అండి. మనం రికమెండ్ చేసింది డెఫినెట్లీ కొనొచ్చని చెప్పేసి అంటాను, ఏం కంగారు లేదనమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇన్ బ్రాంచెస్ కొనమనండి, ఎందుకంటే ఒకేసారి బై చేసే బదులు అనమాట మనం 100 షేర్స్ ఒకటి కొందాం అనుకుంటే కనుక 25 ఒకసారి 25 ఒకసారి అట్లా యాడ్ చేసుకుంటే వెళ్తే అప్రోప్రియేట్ ప్రైస్ లో కొనొచ్చు. ఏమి రిస్క్ లేదండి, ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మార్కెట్ లో ఫండమెంటల్లీ సౌండ్ ఉన్న స్టాక్స్ చెప్తున్నాం. ఈపీఎల్ కూడా చెప్పడానికి కారణం డెఫినెట్లీ కంపెనీ సేల్ అవుతుంది, బ్లాక్ స్టోన్ ఓనర్షిప్ కాబట్టి బ్లాక్ స్టోన్ వేరే ఇండిపెండెంట్ ప్లేయర్ కమ్ముదాం అనుకుంటుంది అని చెప్పేసి అన్నాను. లాస్ట్ టైం ఆ లిక్విటీ అమ్మింది 259-260లో, కాబట్టి ఆ ప్రైస్ కి తక్కువలో అమ్మరు. కాబట్టి ఇక్కడ నుంచి మినిమం 30% రిటర్న్ 1 ఇయర్లో అయితే గ్యారంటీడ్గా వస్తుంది. ఓకే, స్క్రీన్ మీద మనం చూస్తున్నాం విజువల్స్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్ట్రీ కార్యాలయం నుంచి పార్లమెంట్కి బయలుదేరారు తన చేతిలో ఉన్న బడ్జెట్ డాక్యుమెంట్స్తో. సో ఏం దాగి ఉంది ఆ బడ్జెట్ డాక్యుమెంట్స్లో, ఎటువంటి ఆర్థిక రహస్యాలను ఆవిడ త్వరలో మనకు తెలియచేయబోతున్నారు, ఇవన్నీ ఒక గంటన్నర వ్యవధి మాత్రమే ఉంది. సో చూద్దాం బడ్జెట్ కవరేజ్ ఆన్ టీవీ 5 ఫ్రమ్ 10 AM ఆన్వర్డ్స్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. సార్ ఐఎక్స్ 138 లో కొన్నాను, అది లాంగ్ టర్మ్ ఉంటుందా? తర్వాత నైకా అండి 165 లో కొన్నా, రూపీస్ లాస్ లో ఉన్నా. ఏంటి మీ పేరు ఏంటన్నారు? నా పేరు జయలక్ష్మి అండి. జయలక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ కాలనీనే. ఓ, మాధాపూర్ నుంచి మాట్లాడుతున్నారు. కాకతీయ హిల్స్ అండి. కాకతీయ హిల్స్, గుడ్, నైస్ టు లిజన్ టు యూ దిస్ మార్నింగ్. ఐఎక్స్ నైకా, ఇందులో ముందుగా క్రాంతి గారు ఐఎక్స్ పరిస్థితి ఏంటి? 138 లో కొన్నారు ఆవిడ, హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు, ఐఎక్స్ లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే లాస్ట్ ఇయర్ చూసినటువంటి మొమెంటం అనేది తగ్గింది. ఈ పవర్ స్టాక్స్ లో కొంచెం లెగాడ్ స్టాక్ ఇదిగే ఐఎక్స్ కనపడుతుంది వస్తుంది గారు, ఎందుకంటే కొన్ని బిజినెస్ రెస్ట్రిక్షన్స్ కూడా వచ్చినాయి. కానీ వరి అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు, ఆవిడ ఇన్వెస్టర్ హోల్డ్ చేయొచ్చు. ఈ స్టాక్ లో
ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పవర్ స్టాక్స్ లో ఈ స్టాక్ కూడా పార్టిసిపేట్ చేయబోతుంది సార్. ఓకే, ఐఈఎక్స్ కూడా ఈ ఎనర్జీ స్టాక్స్ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తుందట. రాజేంద్ర గారు, నైకా ఎలా ఉంది? కొద్దిగా ఇప్పుడిప్పుడు న్యూ ఏజ్ ఫైనా బిజినెస్లన్నీ కూడా లాభాల్లోకి వస్తున్నాయి, ప్రాఫిట్ బాటలో ఉన్నాయి. అఫ్కోర్స్ పేటిఎం ది డిఫరెంట్ స్టోరీ, బట్ నైకా కూడా త్వరలో ప్రాఫిట్స్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. టెక్నికల్గా ఎలా ఉంది? స్టాక్ అయితే బాటమ్ అవుట్ అయిపోయిన ఒక ఇండికేషన్ వస్తుందండి. మంత్లీ చార్ట్లోకి వెళ్ళి చూస్తే అండ్ డైలీ చార్ట్లో కూడా అబౌట్ 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. సో నా ఉద్దేశంలో ఇది ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మేబీ డౌన్వర్డ్ రేంజ్ మనకి 138 కూడా వచ్చే ఛాన్స్ ఉంది, ఒకవేళ మార్కెట్ స్టీప్ గా కరెక్షన్ వస్తే. అండ్ ఈ మంత్ హై మనం ఆల్రెడీ చూసాం, 195 హాఫ్ కూడా రావటం చూసాం, అంటే జనవరి హై. సో మేబీ దట్ వుడ్ యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్. ఒకవేళ 195 దాటితే 224 దాకా వెళ్ళే ఛాన్స్ అయితే డెఫినెట్లీ కనిపిస్తుంది. సో హోల్డ్ అని అంటానంటే ఈ స్టేజ్ లో, వర్స్ట్ ఈస్ ఓవర్ ఫర్ ద స్టాక్. సో 195 to 224 మధ్యలో ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు బుక్ సమ్ ప్రాఫిట్స్. ఓకే, వర్స్ట్ ఈస్ ఓవర్ ఫర్ నైకా. త్వరలో బహుశా మీకు లాభాలను ఇచ్చే అవకాశం ఉంది. మీరు స్వల్ప నష్టంలో మాత్రమే ఉన్నారు, హోల్డ్ చేయండి. ఓకే, ఇక మార్కెట్స్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఎక్కడ ఓపెన్ అయింది? 21,760 లాభం కనిపిస్తుంది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ 140 లాభంతో. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.33% పెరిగింది. అలాగే అడ్వాన్సెస్ 1367, ఎన్ఎస్సీలో 275 డిక్లైన్స్, బీఎస్సీలో కూడా అంతే 1239 342. బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది. అండ్ సెన్సెక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే అసలు తన సొంత బాణిలో బాటలో ప్రయాణిస్తుంది స్మాల్ క్యాప్ ఇండెక్స్, మనందరికీ తెలిసిందే. బీపీసీఎల్, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్ ఇవన్నీ కూడా మనకు పాజిటివ్గా ఓపెన్ అయిన కౌంటర్స్. ఎన్టీపీసీ, ఎంఎండ్ఎం, మారుతి సుజుకి ఇవన్నీ కూడా పాజిటివ్గా ఓపెన్ అయిన కౌంటర్స్ నిఫ్టీ స్టాక్స్లో. ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, హీరో మోటోకార్ప్ ఇలా మనకు కనిపిస్తుంది. పేటిఎం ఈజ్ డౌన్ 20%, లోవర్ సర్క్యూట్ టచ్ చేసింది. ఎవరు అడుగుతున్నారు కొనుక్కోవచ్చు అని, పోయి కొలిమిలో పడతామా ఇట్లాంటి స్టాక్స్ కొనుక్కొని. తర్వాత రిలయన్స్ 0.2% పెరిగింది. ఆర్బీఐ యాక్షన్ అనేది పేటిఎం కౌంటర్లో మనకు నెగిటివ్గా కనిపిస్తుంది. ఇతర మిడ్ క్యాప్స్లో ఇన్ఫీబీమ్ స్టాక్ వరుసగా పెరుగుతూ వస్తుంది, ఇవాళ కూడా 8% పెరిగింది. డాటా ప్యాటర్న్స్, డిఫెన్స్ స్టాక్ 5.5%. బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్, గోడ్రెజ్ కన్స్యూమర్, మ్యాన్కైండ్ ఫార్మా, అజంతా ఫార్మా, ఏఆర్బి ఇన్ఫ్రా, పీబీ ఫిన్టెక్, స్వాన్ ఎనర్జీ, శ్రీ సిమెంట్స్, సుజలాన్ ఎనర్జీ, అవంతి ఫీడ్స్, ఎక్కువ స్టెర్లింగ్ విల్సన్, డిక్సన్ టెక్నాలజీస్ అన్నీ కూడా బడ్జెట్ ప్లేస్ అయ్యి ఇవన్నీ. సో లెట్స్ సీ. లూజర్స్ లిస్ట్ ఏముంది? పేటిఎం అఫ్కోర్స్, ఇండియాబుల్స్ హౌసింగ్, ఫెస్ట్ లైఫ్ ఫుడ్, సిఈ ఇన్ఫోసిస్టమ్స్, జూబిలెంట్ ఫుడ్స్, జీ షిప్పింగ్, పిరమల్ ఎంటర్ప్రైజెస్, డిసిఎం శ్రీరామ్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్, శ్రీరామ్ ట్రాన్స్ ఫైనాన్స్ ఇలాంటి స్టాక్స్లో కొంత సెల్లింగ్ కనిపిస్తుంది. రాజేంద్ర గారు, ఏదైనా పొజిషన్ తీసుకోవచ్చా? ఊర్జా గ్లోబల్ 9% అప్, ఇది కూడా బడ్జెట్ ఎక్స్పెక్టేషన్. యా రాజేంద్ర గారు, థింక్ అహెడ్ ఆఫ్ బడ్జెట్ వొలటాలిటీ చాలా ఉంటుందండి. సో ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అయ్యి 20-day మూవింగ్ యావరేజ్ వస్తేనే దేర్ ఇస్ ఎ పొజిషన్ ఇన్ నిఫ్టీ అని చెప్పొచ్చు. 21,560 అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 180 పాయింట్స్ పడితేనే దేర్ ఇస్ ఎ ట్రేడ్. అదర్వైజ్ ఐ థింక్ బడ్జెట్ తర్వాతే దేర్ వుడ్ బి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని అనుకుంటున్నాను. ఓకే, పీబీ ఫిన్టెక్ ఈరోజు కూడా 2.5% పెరిగింది. రిజల్ట్ రియాక్షన్ ఇంకా కొనసాగుతుంది. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇలాంటి కౌంటర్స్లో కొంత అప్ మూవ్స్ అనేది మనం గమనిస్తున్నాం. ఓకే, ఓవరాల్గా బడ్జెట్ అనేది వాటి థీమ్ కాబోతుంది. మెయిల్స్ చూద్దాం ఇక. ఓకే, ఒక కాలర్ ఉన్నారు, లాస్ట్ కాలర్. హలో, గుడ్ మార్నింగ్ అండి. నేను ఇండియన్ అక్రిలిక్స్ ఒకటి, హిందుస్థాన్ కాపర్ గురించి అడుగుదామని అనుకుంటున్నాను. ఇండియన్ అక్రిలిక్స్ ఇప్పుడు 16% ప్రాఫిట్ లోనే ఉన్నాను, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? హిందుస్థాన్ కాపర్ కూడా ఈ లెవెల్ లో ప్రాఫిట్ బుక్ చేయాలా? ఇండియన్ అక్రిలిక్స్ ఎప్పుడు కొన్నారు మీరు? నేను ఒక 1 మంత్ అవుతుందండి. 1 మంతే, ఓకే, వెరీ గుడ్. కుటుంబరావు, మీరు ఈ మధ్య దీని గురించి మాట్లాడుతున్నారు, ఇండియన్ అక్రిలిక్స్ గురించి. 13-14 రూపాయల్లో మనం చెప్పడం జరిగిందండి. ఎందుకంటే కాటన్ ప్రైజెస్ మూలాన అనమాట ఇటు సింథటిక్ ఫైబర్ కంపెనీస్ పెరుగుతాయని, అండ్ స్టాక్ కూడా 52-week హై క్రాస్ అయిపోయింది కూడా. ఇవాళ 19 రూపీస్ ప్లస్ కు వచ్చింది అనమాట. డీసెంట్ ర్యాలీ వచ్చింది స్టాక్ లో. పార్షియల్ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోమంట, ఎందుకంటే ఈ స్టాక్స్ లో వన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదైతే హైప్ క్రియేట్ అయిందో ఆ హైప్ అనమాట మళ్ళీ ఎగ్జాస్ట్ అయిపోతుంది. మేబీ క్లోజర్ టు 22 టోటలీ ఎగ్జిట్ కూడా కావచ్చు స్టాక్, ఎందుకంటే అప్పటికి దాదాపు 70% పెరిగినట్టు మనం చెప్పిన దగ్గర నుంచి. యా, ఈ స్టాక్ ఇన్ఫ్యాక్ట్ మీరు 3 ఏళ్ళ క్రితం చెప్పారు, అప్పుడు ఇరుక్కుపోయాను నేను 16 రూపాయల్లో. ఇప్పటికీ ఇంకా అలాగే ఉన్నాయి, లకీలీ ఇప్పుడు మళ్ళీ లాభాల్లోకి వచ్చింది.
గుడ్. హిందుస్థాన్ కాపర్ రాజేంద్ర గారు, దాని డ్రీమ్ రన్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి. సో అఫ్ కోర్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఒక మంచి అంటే విత్ ఇన్ 2 మంత్స్ ఈ స్టాక్ 170 నుంచి 287 దాకా పెరగటం చూసాం. సో ఐ థింక్ తక్కువలో కొనుంటే కనుక వన్ షుడ్ హోల్డ్ ఆన్, ఎందుకంటే దీనికి హిస్టారికలీ మనకి ప్రీవియస్ ఆల్ టైమ్ హై చూస్తే కనుక ఈ టేవియన్ వెంట అప్ టు 658 2010 ప్రైస్ చెప్తున్నా. సో పొటెన్షియల్లీ 321 అయితే వెళ్ళే ఛాన్స్ ఉందండి. అక్కడ పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకొని ట్రేలింగ్ స్టాప్ పెట్టుకోమని చెప్తాను. ఐ థింక్ దీనికి అట్లీస్ట్ 2011 హై అయితే 349 అండ్ 2012 హై 321 వుడ్ యాక్ట్ యాజ్ ఎ మేజర్ రెసిస్టెన్స్ ఫర్ సమ్ టైమ్. ఓకే రైట్, ఇక మెయిల్స్ చూద్దాం. రాజశేఖర్ విజయవాడ నుంచి, నెస్లే ఉన్నాయట 2678 10 షేర్లు కొన్నారు, హోల్డ్ చేయొచ్చు ఎగ్జిట్ కావచ్చా? నెస్లే లాంటి షేర్లు రోజు చూడాల్సిన షేర్లు కాదండి, ఎందుకంటే దే ఆర్ ఆల్ బ్లూ చిప్ కౌంటర్స్, లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా డీసెంట్ రిటర్న్స్ ఇస్తాయి. ఎందుకంటే ఎక్సెస్ స్ప్లిట్ అవుట్ కొన్నట్టు ఉన్నాం అనమాట. ఇమీడియట్ గా స్టాక్ కొంచెం కన్సల్టేట్ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ అనమాట, బిట్వీన్ 2500 to 2700. హోల్డ్ చేయమంటారు, రిస్క్ ఏం లేదండి, హోల్డ్ చేయండి లాంగ్ టర్మ్ కోసం. తర్వాత కరుణాకర్, నైకా, జొమాటో, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇవన్నీ కూడా 30 to 40% ప్రాఫిట్స్లో ఉన్నారు, సెల్ చేయొచ్చా హోల్డ్ చేయొచ్చా, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? రీసెంట్లీ అందరూ అప్గ్రేడ్ చేయటం కూడా చూస్తున్నాం అండి జొమాటో, ఎందుకంటే కంపెనీ క్యాష్ ప్రాఫిట్స్ చేస్తుంది కాబట్టి డెఫినెట్లీ ఎట్ కరెంట్ లెవెల్స్ అయితే హోల్డ్ చేయమంటాను, ఎందుకంటే ఇట్ లుక్స్ గుడ్ ఫర్ ఫర్దర్ ర్యాలీ అనమాట ఇక్కడ నుంచి అయితే మాకు. నైకా మాత్రం నేను అనుకుంటాం ర్యాలీస్ లో కాస్త కొంచెం ట్రిమ్ చేసుకోవటం బెటర్. ఇట్స్ ఏ హై పిఈ స్టాక్ అండి, ఇప్పుడు ఫ్యాన్సీ ఫ్యాన్సీ వస్తుంది కానీ 880 పిఈ అది దట్టు ఒక కాస్మెటిక్స్ కంపెనీ అంటే కనుక డెఫినెట్లీ ఐ వుడ్ బి వెరీ అఫ్రైడ్. ఓకే, తర్వాత మున్నా అనే పేరుతో వచ్చింది, ఇది ఆర్ఐఎల్ ఉన్నాయి 2433, జిహెచ్సిఎల్ ఉన్నాయి 347, ప్రాఫిట్స్లో ఉన్నారు మూడిట్లోనూ కూడా, ఇక్కడ ఎగ్జిట్ కావచ్చా హోల్డ్ చేయొచ్చా? రిలయన్స్ ఇండస్ట్రీస్, జిహెచ్సిఎల్ రెండు కూడా హోల్డ్ చేయండి, యా రెండు కూడా హోల్డ్ చేయొచ్చు, ఇద్దరు ఒకే అభిప్రాయం చెప్తున్నారు. ఇక మెయిల్స్ పంపడం ఆపేయండి ఇంకా, ఎందుకంటే ఇవాళ మనం పీవైటీ మార్కెట్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు కాబట్టి దయచేసి మెయిల్స్ ఆపేయండి. ఇప్పటిదాకా ఉన్న మెయిల్స్ కూడా మేము 10% కూడా తీసుకోలేం. తర్వాత బిర్లా కార్ప్ గురించి అడుగుతున్నారు, కరెంట్ లెవెల్స్లో కొనుక్కోవచ్చా? రాజా, బిర్లా కార్ప్ అంటే బాగా ర్యాలీ వచ్చిందండి, చూస్తున్నాం మనం అనమాట స్టాక్ అలాంగ్ విత్ ఈస్టర్న్ ఇండియా అదర్ సిమెంట్ కంపెనీస్ మంచి రిజల్ట్ చూపించింది, దాంతో స్టాక్ 52 వీక్ హై వెళ్ళిపోవటం కూడా చూసాం. ఇవాళ కూడా 52 వీక్ హై దగ్గరే ట్రేడ్ అవుతాం, నన్ను అయితే డిక్లైన్స్ లో కొనమంటాం, చేసి అయితే కొనద్దంటాను. కరుణ అడుగుతున్నారు, ఫుడ్స్ అండ్ ఇన్స్ 1630 షేర్లు 126 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఈ స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా ఒక బేరిష్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయిందండి, 222 హై ఫామ్ అయినాక ఇట్ హాస్ కమ్ డౌన్ టు 144 లాస్ట్ 5 మంత్స్ లో. సో నా ఉద్దేశంలో 200 డే మూవింగ్ యావరేజ్ కింద కూడా ఉంది కాబట్టి మీ కాస్ట్ ప్రైస్ పైన ఉంది యాజ్ ఆఫ్ నౌ. సో పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయమని సజెస్ట్ చేస్తాను, 135 కింద స్టాప్ లాస్ పెట్టుకోండి అండ్ 164 నుంచి స్వింగ్ హై 178 మధ్యలో ఐ థింక్ యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్. ఓకే, యాక్చువల్ గా వసంత్ గారు అది రిజల్ట్స్ అది అప్డేట్ చేయలేదు కానీ ఇటు బిఎస్సి స్క్రీన్ పైన అటు పైన రిజల్ట్స్ వచ్చేసినాయండి, రిజల్ట్స్ వారు వీక్ అనమాట, అందుకనే స్టాక్ కూడా వీక్ గా పెర్ఫామ్ చేస్తాం. ఈవెన్ Q3 తర్వాత కాస్త బెటర్ అవుతుంది అనుకుంటే, ఇది Q2 తర్వాత కాస్త బెటర్ అవుతుంది అనుకుంటే Q3 కూడా వీక్ అండి, ఎందుకంటే మ్యాంగో ప్రైసెస్ బాగా పెరిగినాయి 40% అనమాట సీజన్ లో, వాళ్ళకి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కీ రా మెటీరియల్ కాబట్టి మార్జిన్స్ తగ్గుతున్నాయి కాబట్టి అన్న అడిగితే ర్యాలీస్ లో ఎగ్జిట్ అవటం బెటర్. ఏ స్టాక్ గురించి మీరు చెప్పింది ఇప్పుడు? ఫుడ్స్ అండ్ ఇన్స్. ఫుడ్స్ అండ్ ఇన్స్, ఓకే. ఈలోగా వేరే మెయిల్స్ లోకి వెళ్ళడం వల్ల చాలామంది తరచుగా మన ప్రోగ్రామ్లో అడుగుతుంటారు ఫుడ్స్ మీరు అడిగే స్టాక్ని డిస్ప్లే చేయండి అని. ఇది లైవ్ ప్రోగ్రామ్ అండి, మనం డిస్ప్లే చేయడం కష్టం, అప్పటికప్పుడు చకచకా క్వశ్చన్ నేను అడగటం, అనలిస్టులు వెంటనే 30 సెకండ్స్ లోపల రిప్లై ఇవ్వటం, ఇదంతా జరిగిపోతూ ఉంటుంది కాబట్టి లైవ్లో మనం ఇవన్నీ చేయలేము, యూట్యూబ్ ప్రోగ్రామ్లో చేయగలుగుతాం. మరొక మెయిల్ తీసుకుందాం, శ్రీను కరుటూరి, ఎన్సిఎల్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, బోడల్ కెమికల్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ద్వారకేష్ షుగర్స్ ఇవన్నీ కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా?
ఇది ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ స్మాల్ క్యాప్ ఆర్ మిడ్ క్యాప్ స్టాక్స్ అండి. కాబట్టి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో కొనేటప్పుడు అడిక్వేట్ హోంవర్క్ చేశారని అనుకుంటున్నా. ఇన్సియల్ ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడిప్పుడేనమాట స్టాక్ కు పెర్ఫామ్ చేయడం మొదలు పెడుతుంది. 52 వీక్ హైస్ దగ్గరకు వచ్చింది కాబట్టి అనమాట అన్ని స్టాక్స్ ఏవైతే 52 వీక్ హైలో ఉన్నాయో ఆయన పిక్ చేసుకున్న స్టాక్స్ అవన్నీ కూడా కేర్ఫుల్ గా రిజల్ట్ చూసి డిక్లైన్స్ లోనే బై చేయమని చెప్పేసి చెప్తాను. వారికేష్ రిజల్ట్ అయితే డీసెంట్ గా వచ్చిందండి. కెన్ బి గుడ్ బెట్ ఎట్ లోవర్ రెవెన్స్. ఓకే రైట్. మార్కెట్స్ ఫ్లాట్ గా అయిపోయాయి. ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ అయితే నష్టాల్లోకి వెళ్ళిపోయింది. సో ఈ స్వింగ్, ఈ వాలటైలిటీ అనేది వాళ్ళంతా కూడా ఆద్యంతం కొనసాగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ట్రేడర్స్, ముఖ్యంగా ఇంట్రాడే పొజిషన్స్కి తీసుకునేవాళ్ళు. రైట్, ఇక 10 గంటలకి మనం ప్రీ బడ్జెట్ డిస్కషన్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.